జై శ్రీమన్నారాయణ ఇరవై తొమ్మిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం భూతాదయే నమ సమస్తమైనటువంటి ఫలితములను ఇచ్చేటటువంటి వాడివి కనుక ఈ లోకములో ఉండేటటువంటి సకల ప్రాణుల చేత అత్యంతమైనటువంటి ఆపేక్షతోని ఆశ్రయింపబడేటటువంటి వాడివి నువ్వే తండ్రి నేను కూడా నిన్నే ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు దిక్కు ఓం భూతాదయే భూత లోపల మనకి శక్తి పెరగాలి అంతరమైనటువంటి వ్యాధుల నుంచి తట్టుకోవడానికి బయట మనకి ఒక శక్తి రక్షణ వలయంగా ఉండాలి బయట నుంచి వచ్చేటటువంటి వ్యాధులు మనని తాకకుండా ఉండడానికి అంతరమైనటువంటి బాహిరమైనటువంటి శక్తి బాగా పెరిగి అది మనని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి అనే కోరికతోని ఆ శక్తికి పేరు నారాయణ కనుక నారాయణ నామాన్ని చెప్పుకుందాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ దశరథ మహారాజు వశిష్ట మహర్షి చెప్పగానే రామచంద్రుణ్ణి విశ్వామిత్రుడితో పంపించటం కోసమని రామలక్ష్మణులని పిలిపిస్తాడు పిలిపించి తాను కౌసల్య వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ కూడా రామలక్ష్మణులని ఆశీర్వదించి విశ్వామిత్రుడితో పంపిస్తూ ఉన్నారు ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు వెనక శ్రీరామచంద్రుడు నడుస్తున్నాడు రాముడు వెనక లక్ష్మణుడు అనుసరిస్తూ ఉన్నాడు ముగ్గురు సరయూ నదీ తీరాన్ని చేరుకున్నారు చేరుకున్న తర్వాత విశ్వామిత్రుడు అంటున్నాడు రామా ఆచమనం చేయవయ్యా బల అతిబల అనేటటువంటి మహామంత్రాలను ఉపదేశం చేస్తా నీకు దీనివల్ల ఆకలి ఉండవు నీకు అలసట కలగనే కలగదు ఎప్పుడైనా ఒకవేళ నువ్వు నిద్రిస్తున్నా నిద్రలో ఉన్నటువంటి వాడివైనప్పటికి నిన్ను ఏమీ చేయలేరు ఈ మంత్ర బలం చేత ఈ బల అతిబల అనేటటువంటి మంత్రాలు నీకు సకల జ్ఞానాన్ని ఇస్తాయి అని ఆ మంత్రోపదేశం చేస్తారు విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడికి రాముడు లక్ష్మణునికి చేస్తాడు ఈ రకంగా అక్కడ ఉండేటటువంటి ఆ గురువుగారైనటువంటి విశ్వామిత్ర మహర్షికి రామచంద్రుడు అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఆ రాత్రిపూట అక్కడే సరయు నదీ తీరంలో ముగ్గురు మాట్లాడుకుంటూ పడుకున్నారు అక్కడ ఉండేటటువంటి ఆ సన్నివేశాన్ని మనసులో భావన చేస్తూ రామచంద్రుణ్ణి ధ్యానం చేస్తూ పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 నాలుగవ శ్లోకం సర్వ సర్వ शिवस्थाणुः भूतादिः निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन नारायण ओम भूतादये नमः ओम भूतादये नमः ओम भूतादये नमः